విశ్వ టాకీస్ వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. స్వీట్ మెమరీస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు స్వీట్ మెమరీస్లో మీకు మరొక అద్భుతమైన సంఘటన చెప్తానండి. ఇది ఒక వ్యక్తి గురించి. ఇది ఈ సంఘటన చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఎవరో మీకు చెప్తాను, ఆశ్చర్యపోతారు మీరు. అంటే ఆ వ్యక్తికి ఇటువంటి ఒక హాబీ ఉందా అనేసి మీరు ఆశ్చర్యపోతారు. మేము ఒకసారి ఒక అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాం, నాగేశ్వరరావు గారి సినిమా అది. నేను చిన్నప్పుడు రాజబాబు క్యారెక్టర్ చేస్తున్నాను. సో అందరూ రాజమండ్రి దగ్గర ఒక విలేజ్లో షూటింగ్ అనమాట. మామూలుగా అందరూ షూటింగ్ చూడటానికి వస్తారు కదా జనం. అలాగే ఆ రోజు విపరీతంగా ఉన్నారు జనసమూహం, చాలామంది షూటింగ్ చూడడానికి వచ్చారు. అందరూ ఎగబడుతున్నారు, నాగేశ్వరరావు గారిని చూడాలి అది చూడాలి వచ్చారు. అలాగే ఆ గుంపు నుంచి ఒక వ్యక్తి వచ్చి, నేను ఎలాగైనా సరే నాగేశ్వరరావు గారిని కలవాలి, ఆయన కూడా చూపించాలి, ఆయన చాలా సంతోషిస్తారు అని పొద్దు నుంచి దాదాపు వెయిట్ చేస్తున్నారు. ఆయన 2-3 అవర్స్ తర్వాత ఆయనకి లంచ్ టైంలో నాగేశ్వరరావు గారిని కలిసే అవకాశం దొరికింది. ఆయన వచ్చి ఆయన గురించి చెప్పుకొని, సార్ నాకు ఇంకొక ఇది కూడా ఉంది సార్, నేను చేతి మీద బొటన వేలి మీద బొమ్మలు గీస్తాను సార్ అన్నాడు. బొటన వేలి మీద బొమ్మలు ఏంటి అని ఆయన ఆశ్చర్యపోయి, ఏది అని చూస్తే జస్ట్ ఒక 10 మినిట్స్ టైం అడిగి బొటన వేలిలో చూపిస్తే నాగేశ్వరరావు గారి బొమ్మ ఉంది. ఆశ్చర్యపోయి నాగేశ్వరరావు గారు, ఇదేంటిదంటే నేను ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను సార్ నాకు అలవాటు, పైగా ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలని, మీ బొమ్మ నా బొటన మీద వేలి మీద వేసి చూపించాలని నా కోరిక సార్, ఇన్నాళ్ళకి నా కోరిక తీరంది అని చాలా సంతోషపడిపోయాడు ఆయన. ఆ వ్యక్తి ఎవరో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన ఎవరు తెలుసా? ఆర్ నారాయణమూర్తి గారు. ఇప్పుడు ఒక తనకంటూ ఒక బాణి నేర్పించుకున్నారు, ఒక ఆర్టిస్ట్గా ఎదిగారు, అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి దాసరి గారి దగ్గర అంచెలంచెలుగా ఎదిగి, ఇది ఈ విషయం చాలామందికి తెలియదు. మరి ఆయనకి ఈ విషయం గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆశ్చర్యపోయా. అప్పుడు నేను కూడా నాగేశ్వరరావు గారు పక్కకి వెళ్ళి చూస్తున్నా, చూస్తే ఆయన బొమ్మ చూసి ఆశ్చర్యపోయింది. ఇట్లా వేశారు ఆయన అడిగారు, చాలా కుతూహలం నాగేశ్వరరావు గారికి ఎలా చేశారంటే, సార్ నాకు అది దానదలు అదే అబ్బింది సార్ అలవాటు అని. సో చాలామందికి తెలియదు కదా ఈ అలవాటు నారాయణమూర్తి గారికి ఉందని, ఇట్స్ అ హాబీ. ఆ రోజు అంత పట్టుదలగా ఆయన నాగేశ్వరరావు గారు చూపించి, అదే పట్టుదలని ఆయన సినీ ఫీల్డ్లో కూడా చూపించి ఆచరించలుగా ఎదిగి ఒక గొప్ప ఆర్టిస్ట్ అయ్యారు. ఆయనకంటూ ఒక బాణి నేర్పించుకున్నారు. ఇది మీకు డెఫినెట్గా నచ్చింది కదా. ఈ విచిత్రం, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ హాబీ. ఇది ఈ హాబీ చాలా రేర్గా ఉంటుంది. మరి ఆయన ఇప్పుడు కంటిన్యూ చేస్తాను లేదా నాకు తెలియదు, ఎప్పుడు ఆయనకు అనిపిస్తే నేను ఆయన గుర్తు చేస్తాను. మళ్ళీ డెఫినెట్గా మీకు ఇది నచ్చి ఉంటుందే, మీరు ఆశ్చర్యపోతున్నారు కదా. మీరు ఎప్పుడో కలిస్తే నారాయణమూర్తి గారిని అడగండి, సో ఇలా చేశారు కదా అని ఆయన కూడా గుర్తు తెచ్చుకుని చాలా సంతోషపడతారు. సో ఇది మీకు డెఫినెట్గా నచ్చి ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేసేయండి. ఇంకేందుకు ఆలస్యం? విశ్వ టాకీస్కి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మంచి మంచి విషయాలు వస్తాయి కదా, మీరు తెలుసుకుంటారు, నాకు చెప్పాలని ఆశగా ఉంటుంది కదా. మీరు సబ్స్క్రైబ్ చేస్తారు విశ్వ టాకీస్, నాకు తెలుసు ఆయన.